దేవుని వాక్యంలోనికి వెళ్దాం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఐదు నుంచి ఏడు వాక్యాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం అప్పుడు సింహాసనాశ్రీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరియు ఆ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెచున్నాడు ఏడు మాట జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేను అతనికి దేవుడునై ఉను అతడు నాకు కుమారుడై ఉండును చిన్న ప్రార్థన కృపా సత్య సంపూర్ణడమైన మా ప్రీపర్లో తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభా ఈ దినానా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మేము సిద్ధపడుచు ఉండగా నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొని చున్నాం నీ సన్నిధిని మా మధ్య ఉంచమని వేడుకొని చున్నాం నాయన నీ మాటలను బట్టి మేము చేద తీరటానికి మా దాహము తీర్చబడటానికి తండ్రి నాయన మా హృదయములు తెప్పరెళ్ళు లాగున నీ కృప చేత మమ్మల్ని నడిపించమని సమస్తమును నేను ఆధీనపరుస్తూ గలిబిలి కలిగిస్తున్న ప్రతి ఒక్క అంధకార సంబంధమైన శక్తులను నజరేడని యేసు నామంలో బంధిస్తూ ప్రభా నీ కృపను విడుదల చేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రశస్తనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి కామెన్ ప్రియమేన్ దేవుని బిడ్డ దేవుని వాక్యములోనికి వెళ్దాం ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వాక్యంలో ఏమని సెలవిస్తున్నాడంటే సింహాసనాశినుడైనటువంటి వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా ఈ వాక్యము ఎవరు ఎవరితో మాట్లాడాడు అనే దానికంటే కూడా ఆయన సమస్తమును నూతనముగా చేయుచున్నాడు అనేటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనది ఆయన నూతన పరచ జాలనటువంటి సృష్టము ఈ లోకములో ఏది లేదు ఆయన మార్చలేనటువంటి పరిస్థితి ఈ లోకంలో ఏదీ లేదు అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాలలో అన్ని స్థితిగతులలో ఆయన మాత్రమే చాలినటువంటి దేవుడు ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది దెర్ ఈజ్ నో ప్రాబ్లం దట్ డజంట్ హ్యావ్ ఎ సొల్యూషన్ విత్ జీసస్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం జీసస్ హ్యాజ్ ఎ సొల్యూషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఏ సమస్యకైనా కానీ దేవుని యొద్ద నీకు సమాధానము దొరుకుతుంది ఈ లోకములో ఉన్నటువంటి ఏ సమస్యకైనా క్రీస్తు యొద్దనే సమాధానం దొరుకుతుంది ఎందుకు సమాధానం దొరుకుతుంది అంటే ఆయన నీ నిర్మాణకుడు నేను ఎలా నిర్మించాడో నాకు తెలియకపోవచ్చు కానీ నేను ఎలా నిర్మితమయ్యానో నాకు తెలియకపోవచ్చు కానీ ఆయనకు సమస్తము ఎరిగినటువంటి వాడు ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక అంబాసిడర్ కారు ఉందనుకోండి ఆ అంబాసిడర్ కారుని ఒక వ్యక్తి నిర్మించాడు కొంతకాలం అయిన తర్వాత ఆ కారులో చిన్న ప్రాబ్లం వచ్చింది చిన్న ట్రబుల్ వచ్చింది ఏ మెకానిక్ చూపించినా కానీ ఆ ప్రాబ్లము లేకపోతే ఆ సమస్య దానికి దానికి సమాధానం దొరకటం లేదు అప్పుడు ఆ కారు ఎవరైతే తయారు చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ వ్యక్తి దానికి సమా సమాధానం చూపించగలడా లేదా చూపించగలడు ఎందుకంటే దాన్ని నిర్మించిన వాడు ఆయనే ఎక్కడ ఏ పార్ట్ ఉండాలో ఎక్కడది ఎంత వెడల్పు ఉండాలో ఎంత పొడవు ఉండాలో ఎంత గట్టిగా బిగించాలో ఇవన్నీ ఎరిగినటువంటి వాడు గనుక దానికి ఏదన్నా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ కూడా ఆయనే చూపిస్తాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ఎందుకు యేసు ప్రభు యొద్ద సమస్తమైనటువంటి సమస్యలకు పరిస్థితులకు పరిష్కారం ఉంది అంటే ఆయన మనల్ని నిర్మించిన వాడు గనుక హలియ హలెయ దేవుని యొద్ద ఏ సమస్యకైనా సమాధానం ఉంది ఆయన నూతన పరిచేటువంటి దేవుడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన సమస్తమును నూతనమైనవిగా చేయిస్తున్నాడు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక ఏ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి ఆయన సమస్తమును నూతనపరచగలడు అది మనం నమ్మాలి అప్పుడు మన జీవితాలు నూతన గ్రంథం ఏషియా గ్రంథంలో నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం ఒకసారి చూసినట్లయితే మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో ఒక నూతన క్రియ చేయిస్తున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని ఆలోచింపురా నేను అరణ్యములో త్రోవ కలగజేయిస్తున్నాను ఎడారిలో నదులు పార చేయిస్తున్నాను చాలండి దేవుడి వాక్యంలో ఏమని బోధిస్తున్నాడంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసు కొనకుడి చేసుకొనిడని చెప్తున్నాడా ఏమంటున్నాడు చేసు కొనకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక నూతనమైనటువంటి క్రియను చేయబోతున్నాడట ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా మన పరిస్థితులు మన స్థితిగతులు ఏమై ఉన్నప్పటికీ కూడా జరిగిపోయినటువంటి సంగతులను మరలా 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 ఆలోచన చేసుకుంటూ కురుంగిపోవడం అది దేవుని దైవికమైనటువంటి ఆలోచన కాదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి పూర్వం మనము దూషకులమే పూర్వం మనము అపనిందలు వేసిన వారమే పూర్వం పూర్వం మనం బలహీనులమే అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నేను మీలో ఒక నూతన క్రియను చేయబోతున్నాం ఎంతమంది నమ్ముతున్నాం ఈ మాట ఎంతమంది నమ్ముతున్నాం ఈ మాట ప్రియమైన దేవుని బిడ్డరా ఎంతమంది నమ్ముతున్నాం ఈ మాట నమ్మితే మనం దాన్ని పొందుకుంటాం హలెయ హలెయ ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు మునుపు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మునుపు ఎంత పాప భూయిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మునుపు ఎంత దూషకులుగా ఉన్నప్పటికీ కూడా మునుపు ఎన్ని అపనిందలు వేసి ఎంత అక్రమంగా వారు అయినప్పటికీ కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ దినాన నమ్మితే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే మీరు నేనొక నూతన క్రియను చేయిస్తున్నారు ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏం చేయగలడు తెలుసా ఆయన ఏం చేయగలడో తెలుసా ఆ కింద చూడండి ఆయన అరణ్యములో త్రోగ కలగజేయిస్తున్నాను ఎడారిలో నదులు పారజేయిస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహించడం సాధ్యమా ఎడారి అంటే ఏంటి ఎడారి అంటేనే నీళ్లు లేని ప్రాంతం అని అరణ్యం అంటే ఏంది మార్గం లేనటువంటి ఒక గజిబిజిగా ఉన్నటువంటి ఒక సమూహం చెట్ల సమూహం ఒక అరణ్యం అరణ్యములో మార్గము కలుగు చేయటం సులభమా పెద్ద పెద్ద గవర్నమెంట్లకే సులభం కాదు అందుకనే ఇవన్నిటికంటే బెటర్ బయట నుంచి ఒక రోడ్ వేసుకుంటే బెటర్ అనుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మనం దాన్ని ఏమంటామంటే అవుటర్ రింగ్ రోడ్ అంటాం అవునా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎందుకంటే ఇవి వీటన్నిటి గుండా వెళ్ళటం వీటన్నిటి గుండా ఒక మార్గము సిద్ధపరచడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం చాలామంది ఆమోదం కావాలి ఇది జరిగేటువంటి పని కాదు కనుక మనం బయట నుంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుందాం అని గవర్నమెంట్స్ అనుకుంటా ఉంటాయి ఎందుకంటే అరణ్యములో మార్గము కలుగు చేయుట అంత సులభము కాదు ఆ తర్వాత ఎడారిలో నీళ్లు ప్రవహింపజేయుట సులభము కాదు ఎడారి అంటేనే నీళ్లు లేని ప్రాంతం నీళ్ళు లేని ప్రాంతంలో ఒక నది ప్రవహించడం అంటే కాస్త నీళ్లు దొరకటమే అసాధ్యం ఒకవేళ ఒక నీటి గుంట ఎక్కడన్నా కనపడితే దాన్ని ఏమంటారంటే ఓయాసిస్ అంటారు ఓయాసిస్ అంటే ఒక నీటి గుంట ఎక్కడైనా చిన్న లాంటిది చిన్న పచ్చదనం కనపడింది అంటే అబ్బో దాని దాని దగ్గర ఏదైనా ఓయాసిస్సు ఉందేమో వెళ్ళి అక్కడ మన దాహం తీర్చుకుందామని ఒంటిల మీద జనాలు అక్కడికి పరుగులు పెడుతూ ఉంటారు ఎడారిలో ప్రయాణం చేసేటువంటి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏమని చలివిస్తున్నాడంటే ఎడారిలో సెలయేళ్ళు ప్రవహింపజేయగలడు ఎడారిలో నదులను ప్రవహింపజేయగలడు అంటే వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఆయనకు అసాధ్యమైనది లేదు మన జీవితంలో ఒక నూతన క్రియను ఆయన ప్రారంభించగలడు మన ప్రాచీన స్వభావాన్ని ఆయన తీసివేయగలడు మనలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మనకు మాంసపు గుండెను ఆయన అమర్చగలడు మనలో ఉన్నటువంటి ప్రతి వంకరను ఆయన సరిచేయగలడు అయితే నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆయనను నమ్మి మనము కొనసాగటమే ఆయన ఎందు విశ్వసించి మనము కొనసాగటమే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం దేవునికి ఇష్టలై లేకుండా దేవుని కార్యాలు మన జీవితంలో చూచుట అసాధ్యం దేవుని కార్యాలు మన జీవితంలో చూడకుండా మనము రాకడలో ఎత్తబడుట అసాధ్యం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా అన్నీ కూడా విశ్వాసంతోనే ప్రారంభమవుతాయి ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన క్రియను చేయబోతున్నాడు చేయగలడు అని నీవు నమ్మాలి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి మనకు తెలియనటువంటి వాక్యం కాదు కానీ మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని లేక ఈ పునాదిని మనం మర్చిపోతూ ఉంటాం నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఎందుకంటే సాధ్యపరిచేవాడు నీతో ఉంటాడు నువ్వు నమ్మితే నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు జరగవు ఎందుకో తెలుసా నువ్వు నమ్మవు గనుక నీవు నిన్ను నమ్ముకున్నందుకు నీ దేవుని నువ్వు నమ్మవు గనుక నువ్వు నీ యొక్క ఆలోచనను అనుసరించి నీవు నడుచుకున్న రీతిగా దేవుని యొక్క ఆలోచనను అనుసరించి దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు నడవవు గనుక అందుకే మన జీవితంలో ఏం పొందుకోలేం ప్రియమైన దేవుని బిడ్డరా నూతనమైనటువంటి సంగతులు నూతనమైనటువంటి క్రియలు మన జీవితంలో జరగాలంటే మనము నేను నాది అనేటువంటి అహాన్ని మనం పక్కన పెట్టేసి నేనేదో అయ్యున్నాను నేనేదో చేయగలను అనేటువంటి ఆ యొక్క గర్వాన్ని మనం పక్కన పెట్టి దీన మనస్కులమై దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసేటువంటి కార్యము కొరకు మనం కనిపెట్టు వారమైతే ప్రిమయం దేవుని బిడ్డరా ఈ దినాన దేవుడు సెలవిస్తున్నాడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన నూతనమైనటువంటి కార్యాన్ని చేయగలడు ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ నిలబడినటువంటి నేను కూడా బలహీనుడునే నేను బలవంతుడని చెప్పటం లేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని యొక్క ఆత్మకు దేవుని యొక్క శక్తికి నన్ను నేను అప్పగించుకున్నప్పుడు దేవుడు ఇలా మాట్లాడగలడు దేవుడు ధైర్యాన్ని ఇవ్వగలడు ఇక్కడ నిలబడటం నేను నేను చాలా పెరిగివాడిని మొట్టమొదటి దినాల్లో మీరు చూసినట్లయితే నేను ఎప్పుడు కూడా అంత ఉపన్యాసకుని కాదు ఉపదేశకుని కాదు బోధకుని అంత మాత్రం కాదు నేను బలహీనుడునే కానీ ప్రియమైన దేవుని బిడ్డరా ఎప్పుడైతే నేను దేవునికి అప్పగించుకుంటానో ఎప్పుడైతే దేవుని దేవునికి నన్ను సంపూర్ణంగా అప్పగించుకొని ప్రభావ నీ చిత్తమే చేయి నీ కార్యమే చేయి నాదేం లేదు ప్రభావ అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతానో దేవుడు తన కార్యాలని చేయగలిగిన వాడు చేయగలిగిన వాడిగా ఉన్నాడు ఆయన సమస్తాన్ని చేయగలగడానికి సమర్థుడు ఆయన ఎటువంటి పాత్రనైనా ఉపయోగించుకోనగలడు అది మట్టి పాత్ర అయినా అది బంగారు పాత్ర అయినా దాని 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 క్రమ ప్ర ప్రకారము దాని దాని ఉపయోగం ప్రకారము ఆయన తనకు మహిమార్ధముగా దాన్ని చేయగలడు హలెయ హలెయ నువ్వు చేసేటువంటిది ఏ పని అయినప్పటికీ కూడా అందులో నువ్వు నిన్ను దేవుడు నూతన పరచగలడు నువ్వు చేసేటువంటిది ఎటువంటి కార్యమైనప్పటికీ కూడా అందులో దేవుడు నిన్ను ఘనపరచగలడు నిన్ను మహిమపరచగలడు నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క నూతనత్వమును దేవుడు చేసేటువంటి ఆ గొప్ప ఆశీర్వాద పూరితమైనటువంటి కార్యాన్ని నీవు నీ జీవితంలో చూడగలవు అప్పగించుకుందామా ఈరోజు ప్రశ్న ఏంటంటే నేను సంపూర్ణముగా దేవునికి అప్పగించుకుంటాను అప్పగించుకొనగలవా అని దేవుడు అడుగుతున్నాడు దేవుడు అంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడు మునుపు నువ్వు ఏ రీతిగా ఉన్నావు జ్ఞాపకం చేసుకోవద్దు మునుపు జరిగినటువంటి సంగతులను మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని తలంచుకొని మీరు ఏదో బాధపడిపో పోబాకండి అయ్యా ముందు కూడా నేను ఇలానే చేద్దాం అనుకున్నాను నేను తల తల నేను తలచినటువంటిది ఏది కూడా నా జీవితంలో జరగటం లేదు అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీ స్వంత ఆలోచనతో నువ్వేదో చేయాలనుకుంటున్నావు ఈ దినానా నీ ఆలోచన నా సన్నిధిలో పెట్టు నా మీద ఆధారపడు నేను చేయుని నూతన కార్యమును చూడు యహోవా అనుగ్రహించు రక్షణను ఊరక నిలుచుండి చూడండి దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట యహోవా అనుగ్రహించు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి ఆయన ఎంత గొప్ప రక్షణ అనుగ్రహించగలడో మీకు అర్థమవుతుంది బైబుల్లో మనం గిద్యోను అనేటువంటి వ్యక్తిని మనం చూడగలం గిద్యోను చేసింది ఏంటో తెలుసా దేవుని మాటకు లోబడటం మాత్రమే యుద్ధము ఎవరు తెలుసా దేవుడు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే తన శత్రువులను తన ఖడ్గము చేత గిద్యోను చంపలేదు తన ఖడ్గాన్ని వాడలేదు జరిగినది ఏంటో తెలుసా రథముల ధ్వనిని విన్నారు వాళ్ళు శత్రువులు రథముల ధ్వనిని విన్నారు ఎవరో మా మీదకు వస్తున్నారని అనుకున్నారు వాళ్ళకి గురుదీర్ణం కలిగించబడింది వారికి వారే ఒకరి మీద పడి ఒకరు చంపుకొని సంపూర్ణముగా నాశనం అయిపోయారు కలుగు కలుగుజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడు కానీ మన జీవితాల్లో నూతన కార్యం చేయగలడండి మన జీవితాలను మార్చగలడు ఆయన అయితే నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆయన మీద నమ్మకము ఉంచటమే నీ ఆలోచనకు నువ్వు తావిచ్చిన వాడువైతే దేవుని వాక్యము కంటే దేవుని మాట కంటే మిన్నగా నీ ఆలోచనను నువ్వు ముందు పెట్టాలని ఆశపడినటువంటి వాడువైతే మనము మార్గము తొలగిపోతామేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొన్ని మాటలు మనం చూసుకునే దేవుని వాక్యంలోనికి వెళ్దాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం దేవుడు ఆయన చేయగలడు అని మొట్ట మొట్టమొదట మనం నమ్మాలి మొట్టమొదటి భాగం ఆయన చేయగలడు నమ్ముతున్నారా నమ్ముతున్నారా నీవు నమ్మితే ఆయన రక్షణను చూస్తావు మనం నమ్మితే ఆయన నూతన క్రియను మన జీవితంలో జరుగుట మనము చూస్తాం అయితే ప్రియమైన దేవుని బిడ్డరా ఇది మొదటి భాగం విశ్వాసం అనేది క్రియల లేనిదైతే అది మృతమే కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు విశ్వాసము క్రియాసహితంగా ఉంటే అప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలం అంటే నువ్వు విశ్వసించిన దాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దేవుడు నన్ను రక్షించగలడు దేవుడు నాతో నాకు జ్ఞానం ఇవ్వగలడు దేవుని వాగ్దానం దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే అడుగుడి జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానని సెలవిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా జ్ఞానము కొదువుగా ఉంటే ఆయనను అడగమన్నాడు ఆయన ఇస్తానన్నాడు అవునా కాదు నాకు జ్ఞానం కొదువుగా ఉంది నేను పరీక్షలకు సిద్ధపడుతున్నాను పరీక్షలకు సిద్ధపడుతూ ప్రభు నాకు జ్ఞానంగా కొద్దుగా ఉంది ప్రభు నాకు జ్ఞానం దేశాయి జ్ఞానం చేసేది జ్ఞానం చేసే అని ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తే మనం పరీక్ష పాస్ అవుతామా జ్ఞానం ఏంటంటే జ్ఞానం అని ఎప్పుడు అంటామంటే దానికి తగినట్టుగా మనం పరిశ్రమ చేస్తే అంటే శ్రమ పడితే మనం కష్టపడితే దేవుడి అందులో మనకి ప్రతిఫలము ఇస్తాడు మనం చదవాలి చదివి ప్రభు నేను ఇంతగా కష్టపడ్డాను కానీ ఇది సరిపోదు నాకు యుద్ధమునకు గుర్రములను సిద్ధపరుచుట కాదు కానీ రక్షణ ఎవరి వలన కలుగుతుంది ఎహోవ వాళ్ళని కలు కలుగుతుంది కానీ సిద్ధపరుశుట మనల్ని మనం సిద్ధం చేసుకునేట మనవంతు విజయం దయచేయుట ఆయన స్వాధీనం అసలు సిద్ధపడకుండా విజయం దయచేయ ప్రభు అని చెప్పేసి నిద్రపోతున్నాం అనుకోండి ఏం జరుగుతుంది విజయం కలుగుతుందా కలగదు కదా లోకంలో ఒక సామెత ఉంటుంది ఏంటంటే గాలిలో దీపం పెట్టి మీ అందరికి తెలుసు నేను ప్రస్తుతం మర్చిపోయాను అంతే గాలిలో దీపం పెట్టి ప్రభు ప్రభు దేవుడా దేవుడా అని చెప్పేసి అంటే ఏమన్నా జరుగుతుందా గాలిలోగా దీపం పెట్టాల్సింది కనుక దేవుని బిట్లారా మన విశ్వాసము క్రియారూపకముగా ఉండాలి అవునా కాదా అప్పుడే మనము గొప్ప కార్యాలు మనం చూడగలం ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వద్దాం అపోస్త రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మనం ఏం చేయాలనేది దేవుడు చెప్తున్నాడు చూడండి పన్నెండవ అధ్యాయం రెండవ వాక్యం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుడు వలన రూపాంతరము పొందుడి చాలండి ఆ తర్వాత ఒక చిన్న మాట మూడో వాక్యం చదవండి తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక చాలండి చాలు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మనము చేయవలసినటువంటి కొన్ని సంగతులను దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు మనము నూతన పరచబడ్డాము అనడానికి ఆధారం ఏంటంటే మనం నూతన పరచబడ్డాము అంటానికి సూచన ఏంటంటే మనము ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకునే వారముగా మనము ఉండం ఏదైతే దేవుని చిత్తమో దానిని పరీక్షించి ఏం చేస్తామంట దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం రెండు భాగాలు ఇక్కడ ఉన్నాయి లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక వంటి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే నూతన కార్యాలు మనం చూడాలంటే దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే మనము లోకానికి వేరై జీవించాలి లోక మర్యాదను అనుసరింపక నడుచుకోవాలి దేవుని చిత్తమేదో దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని చిత్త ప్రకారము మాత్రమే నడవటానికి మన మనము అప్పగించుకోవాలి ఈ రీతిగా చేయవారం అయితే మనలో ఒక నూతన కార్యము జరుగుతుందని అర్థం దేవుని సన్నిధికి వస్తున్నామండి దేవుని సన్నిధిలో కూర్చున్నాం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం వెళ్ళిన తరువాత మరలా ఈ లోక మర్యాద చొప్పునే జరిగిస్తూ ఉన్నాం జరిగిందా నూతన కార్యం మన జీవితంలో జరుగుతుందా దేవుని యొక్క నూతన కార్యాలు మన జీవితంలో జరగవు ఎందుకంటే నువ్వు ఇంకా ప్రాచీన స్వభావాన్ని అంటిపెట్టుకుని జీవిస్తున్నావు నువ్వు మార్చబడ్డావు అంటానికి అర్థం ఏంటంటే నీకు మారు మనస్సు కలిగింది అంటానికి అర్థం ఏంటంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవిస్తున్నావు అని అర్థం పూర్వము నేను దూషకుడును పూర్వము నేను దోషినే పూర్వము నేను హింసకుడును దేవుని సంఘాన్ని బాధపరిచిన వాడినే అయితే నేను ఈ దినాన దేవుని యొక్క కృప పొందుకున్నాను దేవుని యొక్క పని జరిగిస్తున్నాను పూర్వం హింసకుడును దోషకుడును అది ప్రాచీన స్వభావం ఎవరిలో ప్రాచీన స్వభావం అది పౌల్లో సవులు పౌలు సవులుగా ఉన్నప్పుడు అతని ప్రాచీన స్వభావం ఏంటంటే సంఘాన్ని హింసించటం దేవుని బిడ్డలను హింసించడం అయితే అతడు మారు మనస్సు పొందిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఎవరినైతే హింసించాడో ఆ యొక్క శిలువను తాను మోస్తూ దేవుని యొక్క పరిచర్యను కొనసాగించినటువంటి వాడు సవులు పౌలుగా మార్చబడిన సవులు సుంకరి ఒక ఆయన జక్కయ్య అనేటువంటి వ్యక్తిని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం జక్కయ్య అనేక మంది యొక్క అన్యాయముగా దేవుని అన్యాయముగా సొమ్మును అపహరించినటువంటి వాడే ఎక్కువ ఎక్కువ సుంకాలు కలెక్ట్ చేశాడు ఎక్కువ ఎక్కువ సుంకాలు వారి మీద వేసి ట్యాక్స్ వేసి వారి యొద్ధ నుంచి ఎంతో డబ్బు గుంజుకున్నటువంటి వ్యక్తే అయితే దేవుడు అతన్ని దర్శించాడు దేవుని దర్శించిన తర్వాత ఏదో జరిగింది అతనిలో ఏదో జరిగింది అతడు తీర్మానం చేస్తున్నాడు నేను ఏం చేస్తాడంటారు అతను ఎవరి ఎద్దు అయితే అన్యాయముగా తీసుకున్నాను వారికి నాలుగింతలు తిరిగి చెల్లిస్తాను ఇది తీర్మానం అప్పట్లో ఒక సుంకరికి ఉన్నటువంటి లోక మర్యాద ఏంటి లోక ప్రకారం ఆయన నడవాలంటే అందరూ తీసుకుంటున్నారండి నేను తీసుకుంటున్నానండి అందరూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారండి అందరూ లంచాలు తీసుకుంటున్నారండి నేను కూడా లంచం తీసుకుంటున్నాను అందరూ తీసుకుంటే నేను తీసుకోకపోతే ఏం బాగుండుద్దండి అందరూ నరకానికి పోతున్నారు నేను నరకానికి పోతే ఏం బాగుండుద్దండి అంటారా అనే అనేవాళ్ళం మనం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి పౌలు చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు మనం రూపాంతరం పొందితేనే రూపాంతర అనుభవంలోనికి వెళ్తేనే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలం దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతూ ఇంకా లోక మర్యాద చొప్పునే మనం జరిగిస్తున్నాం అనుకోండి దైవజనులు నాకు తెలిసి నాకు తెలిసి దైవజనులు అనేక మార్లు ఈ లోకమర్యాదను అనుసరించి నడుచుకోవద్దు అని చెప్పాడు చెప్పారు ఆయన కానీ ఎంతమంది ఆ మాట విన్నారో నాకైతే తెలియదు కానీ కొంతమందిని నేను గమనిస్తూ ఉన్నాను వారు నిజముగా ఆయన మాటకు లోబడి ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన మాటకు లోబడిన వారిని నేను చూస్తూ ఉన్నాను నేను చూస్తున్నాను నేను నేనేం చేస్తానంటే మనుషులను గమనించే గమనిస్తూ ఉంటాను మునుపే రీతిగా ఉన్నారు ఇప్పుడు ఏ రీతిగా ఉన్నారు సంవత్సరం క్రితం వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలాగా ఉన్నారు నాకు ఒకళ్ళు ఒకళ్ళ గురించి నాకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తులను గమనించినప్పుడు అర్థమైపోతా ఉంటా ఆ ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నారు లేదు లేదు మునిపి ఎలా ఉన్నారు అలా లేరు వీళ్ళు వీళ్ళు నూతన పరచబడ్డారు వీళ్ళు క్రీస్తుతో చాలా సమీపంగా జీవిస్తున్నారు విశ్వాసము క్రియల మూలమైతే క్రియల మూలమైనటువంటి విశ్వాసము మనల్ని ఒక నూతనమైనటువంటి మెట్టులో మనల్ని నిలుపుతుంది ఇంకొక మాట మనం దేవుని వాక్యుల నుంచి చూసుకొని మనము ఈ యొక్క సమయాన్ని మనము ముగిద్దాం ఎఫేషులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫేషులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు వాక్యాలు చదువుకుందాం అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎందలు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన మీరు మీరాలగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడినవారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను చాలండి ప్రియమైన దేవుని బిడ్డరా ఈ మొట్టమొదటి రెండు వాక్యాలు మనం చూసినట్లయితే కేవలము క్రీస్తుని గూర్చినటువంటి సత్యము క్రీస్తుని గూర్చినటువంటి తెలివి మనకు కలిగి ఉండటం బట్టి మనము క్రీస్తుని సంపూర్ణముగా ఎరిగినటువంటి వారము కాము ఇక్కడ కూర్చున్నాము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము దేవుని వాక్య యొక్క వాక్యాన్ని మనము కంఠస్థము చేయగలుగుతున్నాము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఒక్క మాట అందిస్తే చాలు దా ఆ వాక్యం ఏమైందో మనం గ్రహించగలుగుతున్నాము అంత మాత్రము చేత మనం సరిపెట్టుకునే వారమైతే మనము క్రీస్తుని సంపూర్ణముగా ఎరిగినటువంటి వారము కాము కేవలం తెలివితేటలు ఉండటం బట్టి క్రీస్తుని ఎరగలేము కేవలం బైబిల్ మొత్తం తెలిస్తే మనం క్రీస్తుని ఎరిగినటువంటి వారము కాము ఏ రీతిగా మనం ఎరగగలమంటే ఏమని చెప్తున్నాడు చూ చూడండి ఆ తర్వాత విషయం కావున మునపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడినటువంటి వారే చాలండి ప్రియమైన దేవుని బిట్లరా ఏం చేస్తే మనము దేవుని పూర్తిగా నేర్చుకున్న వారమనంటే అంటే పూర్వపు మన ప్రాచీన స్వభావమును మనము వదులుకుంటే అంటే మూడో అక్కడ రాయబడింది ప్రాచీన పురుషుని మనము వదులుకుంటే అంటే ప్రాచీన పురుషుడు దేవునికి ఇష్టమైనడు కాదు మన జీవితంలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము అది దేవునికి ఇష్టమైనటువంటి స్వభావము కాదు నువ్వు ఎప్పుడైతే క్రీస్తును సంపూర్ణంగా ఎరగగలవంటే నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నీలో ఉన్నటువంటి కోపాన్ని నీలో ఉన్నటువంటి కామాన్ని నీలో ఉన్నటువంటి క్రోధాన్ని నీలో ఉన్నటువంటి అపవిత్రతను నీలో ఉన్నటువంటి దూషణ నీలో ఉన్నటువంటి ఆ పరుష పదజాలాన్ని వీటన్నిటిని అంటే ఈ ప్రాచీన స్వభావాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టడం ప్రారంభిస్తావో వదులుకుంటావో వదులుకోవడానికి ఆశపడతావో అప్పుడే నువ్వు క్రమక్రమంగా క్రీస్తుని గురించి కొద్ది కొద్దిగా తెలుసుకున్నవాడు అవుతావు బైబిల్ చదివేశానండి బైబుల్ నాలుగు నాలుగు సార్లు చదివాను ఐదు సార్లు చదివాను బైబిల్ ఒక ఇరవై సార్లు ఉంటాను నువ్వు ఎంత చదువు మా నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు నా సీనియర్ వాళ్ళ నాన్నగారు ఒకసారి మేము బైబిల్ చదువుకుంటుంటే వచ్చాడు ఆయన ఆయన వాళ్ళ ప్రాంతంలో పెద్ద ఊరు పెద్ద ఏదైనా ఆ రచ్చపండ దగ్గర కూర్చుంటాడు ఆయన ఎవరైనా ఏదైనా గొడవలు ఏదన్నా ఉంటే ఆయన దగ్గరికి వస్తారు వస్తే వాళ్ళకి న్యాయం తీర్చి పంపిస్తూ ఉంటాడు అటువంటి వ్యక్తి ఆయన వచ్చాడు ఒకసారి మేము బైబిల్ చదువుతూ ఉన్నాం ఆయన వచ్చి మాతో అయ్యా మీరు బైబిల్ చదువుతున్నారా అవును అంకుల్ బైబిల్ చదువుతున్నాం అయ్యా నేను చదివాను బైబిల్ ఆ కీర్తనలు సామెతలు ఎన్నో చదివాను ఎంతో చదివాను కానీ ఇప్పటికీ నాకు అర్థం కాల బైబిల్ ఆయన అన్నమాట ఏంటి తెలుసా నాకు అర్థం కాల ఈ లోక జ్ఞానముతో ఈ లౌకికమైనటువంటి ఈ యొక్క సామర్థ్యముతో మనము దేవుని ఎరుగుట అసంభవం నువ్వు బైబిల్ తెలుసు తెలియచ్చుగాక నీకు బైబిల్లో ఏ వాక్యం ఎక్కడుందో కళ్ళు మూచుకొని చెప్పేయచ్చుగాక నువ్వు అయితే ఎప్పుడైతే నీవు నీలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావంను వదులుకోలేకపోతున్నావో వదులుకోలేకపోతే నువ్వు క్రీస్తుని ఎరిగినటువంటి కాదు బైబిల్లో మనకి ఇద్దరు వ్యక్తులు మనం చూ చూడగలం ఎలీసా గేహజీ ఎలీసా వెంబడే ఉన్నాడు గేహజీ ఎలీసాతోనే ప్రయాణం చేస్తున్నాడు గేహజీ ఎలీసాతోనే ప్రార్థన చేస్తున్నాడు గేహజీ ఎలీషాకు పరిచర్య చేస్తున్నాడు గేహజీ అయితే ఒక దినాన నయమాన్ వచ్చాడు నయమాన్ వచ్చినప్పుడు ఎంతో గొప్ప ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తీసుకొచ్చాడు ఎంతో ధనాన్ని తీసుకొచ్చాడు గేహజీ ఈ సంగతి మీకు తెలుసు గేహజీ ఆ యొక్క సొమ్ము వైపే తన మనస్సును ఉంచాడు కానీ దేవుని వైపు తన మనస్సును ఉంచలేదు ఎలీసాతోనే ఉన్నాడు కానీ ఎలీసా మనస్సు అతనిలో లేదు ఎలీసాతోనే ఉన్నాడు కానీ ఎలీసా కలిగినటువంటి ఆత్మ అతనిలో లేదు ఎలీషాతోనే ప్రయాణం చేస్తున్నాడు దేవుని యొక్క సంగతులు చూస్తున్నాడు కానీ ఎలీషాకు కలిగినటువంటి మనస్సు ఎలీషాకు కలిగినటువంటి ఆ దైవికమైనటువంటి స్వభావము అతనిలో రాలేదు ఎందుకంటే అతడు దూరం నుంచే చూస్తున్నాడు కానీ అది నా జీవితంలో జరగాలని అతను ఆశపడలేదు కనుక ఆ వస్తువులు ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు వెంబడి పరిగెత్తుకొని 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 పోయి అబద్ధాలు పలికి ఆ సొమ్ముని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు ఎలీషా అంటూ ఉన్నాడు ఎలీషా దగ్గరికి వచ్చి అంటే ఎక్కడికి వెళ్ళావంటే ఇక్కడికి ఇక్కడికే వెళ్ళానండి మేము బయటికి వెళ్ళేది ఇక్కడే ఉన్నాను గేహజీ నీవు నయమాను వెంబడి పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా ఎంత దేవుని వాక్యం తెలిస్తే ఏమి ఏముంది నువ్వు ఆ రీతిగా ప్రవర్తించకపోతే ఎంతగా నువ్వు దేవుని గురించి దేవుని యొక్క వాక్యంలో ఏముందో తెలుసుకుంటే ఏముంది అక్కడ దాని ప్రకారము నీ జీవితము మార్చబడకపోతే యేసు వంటి రక్షకుని వెంబడి నడిచాడు యుష్కర్ యోత్ యోధ నడిచాడా లేదా నడిచాడు ఆయన చేస్తున్న కార్యాలు చూస్తున్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచి పెట్టగలిగినటువంటి వాడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త సంపదను నీకు ఇవ్వలేడా ముప్పై రెండు ముప్పై మూడు వెండి నాణ్యాలకి ఆ దేవాదేవుని నమ్మేస్తావు నువ్వు డబ్బుకి డబ్బుకి నువ్వు దేవుణ్ణి నమ్మేస్తున్నావు అమ్మేసాడ లేదా ఐశ్వర్యోత్ యోధ మరి దేవుని గురించి ఏం తెలుసుకున్నాడు క్రీస్తు గురించి ఏం తెలుసుకున్నాడు అతను దేవుని బిడ్లరా ఈ దినాన నిన్ను నన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు నీవు నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టనటువంటి వాడవైతే నీ చిత్త వృత్తి ఎందు నూతన పరసబడకపోతే చిత్త వృత్తి అంటే ఏంటి చిత్త వృత్తి అంటే వృత్తి అంటే తెలుసు మనకి నా వృత్తి ఏంటి డాక్టర్ అనుకుందాం వ్యవసాయము ఇంకొకరు వృత్తి ఒకవేళ నేను నేను చేస్తున్నటువంటి వృత్తిలో నాకు ఇష్టమైనటువంటి వృత్తి నేను చేసేటువంటి వృత్తి అందులో నేను అన్యాయంగా సంపాదించుకున్నవాడున అనుకోండి వ్యవసాయంలో నువ్వు వ్యవసాయ కూలీవే కానీ చేయాల్సినంత పని నువ్వు చేయలేక చేయకుండా దానికి చేసినట్లుగా నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అనుకోండి మన నూతన పరచబడినటువంటి వారమా అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నువ్వు చేసేటువంటి పనిలో నువ్వు నూతన పరచబడాలి నువ్వు ఎక్కడైతే దేవుడు నిన్ను నిలబెట్టాడో ఏ వ్యాపారంలో అయితే దేవుడు నిన్ను నిలబెట్టాడో ఏ యొక్క అయితే దేవుడు నిన్ను నిలబెట్టాడో ఆ సంస్థలో నువ్వు దేవుని ఇష్టప్రకారము నడుచుకుని వానిగా లంచాలకు ఆశించకుండా లౌకికమైనటువంటి ఆ యొక్క ఒత్తిడులకు నువ్వు లోనవ్వకుండా దేవుని కొరకు నేను దేవుని బిడ్డను అనేటువంటి స్పృహ కలిగి దైవికమైనటువంటి మనస్సుతో వాక్య ప్రకారం నువ్వు వాడవైతే ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు నిజముగా క్రీస్తును ఎరిగినటువంటి వాడవు అందుకే నేను ముందు చెప్పాను ఏం చెప్పాను విశ్వాసము క్రియల మూలము కాకపోతే అది మృతమైనది దానివల్ల ఏమీ ఉపయోగం లేదు నాకు విశ్వాసం ఉందండి విశ్వాసం ఉందండి విశ్వాసం ఉందండి నేను ఎంత చెప్పుకున్నా కానీ అది పరీక్షకు లోనైనప్పుడు నేను రెండు మాటలు గుర్తు చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను అబ్రహాము ఎంతమందికి తెలుసు అబ్రహాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం ఏం జరిగింది ఆది కాన ఇరవై రెండవ అధ్యాయంలో ఇస్సాకును బలి అర్పించాల్సినటువంటి సమయం ఎందుకంటే దేవుని కంటే ఇస్సాకుతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు అబ్రహం అప్పుడు కుమారుడు లేనప్పుడేమో దేవునితో ఎక్కువ సమయం గడిపాడు కుమారులు కలిగిన తర్వాత కుమారుడితో ఎక్కువ సమయం గడుపుతున్నాడు కానీ దేవునితో ఎక్కువ సమయం గడపడం లేదు దేవుడు ఒకసారి ప్రత్యక్షమై అన్నాడు నీ కుమారుణ్ణి మోర్యా తీసుకెళ్ళు బలి అర్పించు వెళ్ళాడు మోర్యా పర్వతానికి వెళ్ళాడు మోర్యా పర్వతానికి వెళ్ళాడ లేదా ఏం జరిగింది దేవుని మాటకు లోబడి అతని మీద కత్తి ఎత్తాడు అప్పుడు ఒకటి జరిగింది ఏం జరిగింది అక్కడ దేవుని స్వరాన్ని అతను వింటూ ఉన్నాడు పదకొండవ చూడండి ఏహో దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను చదవండి అన్నమాట అందుకు అతడు చిత్తము ప్రభు అనిను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వెయ్యకుము అని దేవుడు మాట్లాడాడు దేవుని మాట వింటూ ఉన్నాడు ఇక్కడ ఎవరు అబ్రహం వింటూ ఉన్నాడు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు అబ్రహాము ఒకవేళ దేవుని స్వరాన్ని వినకపోతే కుమారునిగా కుమారుడిని పొందుకోగనేవాడా పొందుకునేవాడు కాదు దేవుని స్వరాన్ని వింటున్నాడు కాబట్టి దేవుని వాక్యానికి లోబడినవాడు కనుక ఏ సమయంలో ఏం చేయాలో అతనికి అనుగ్రహింపబడింది దేవుడి వెంబడి నడిచినటువంటి వాడు అబ్రహాము దేవుని స్వరాన్ని తన జీవితంలో వెంబడించినటువంటి వాడు అబ్రహాము లోక మర్యాద చొప్పున వెళ్ళలేదు లోకాన్ని అనుసరించి ప్రవర్తించలేదు ఏం పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు తన కుమారుని పొందుకున్నాడు మృతుల నుండి తన కుమారుని పొందుకున్నాడు అంతమాత్రమే కాకుండా జనములందరికీ విశ్వాసులందరికీ కూడా తండ్రి అయ్యే ఆధిక్యతను ఆయన పొందుకున్నాడు గేహజీయం పొందుకున్నాడు రోగం పొందుకున్నాడు ఎందుకు కుష్ఠరోగం పొందుకున్నాడంటే దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించినటువంటి వాడు కాదు గనుక ప్రియమైన దేవుని బిడ్డారా నీ యొక్క చిత్త వృత్తి ఎందు నువ్వు నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నూతన పరచబడదామా నూతన పరచబడితే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలం నూతన పరసబడలేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడే ఈ సంవత్సరం అంతా కూడా ఉండాల్సి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్లరా దేవుడు అంటూ ఉన్నాడు నీ నా జీవితంలో ఒక నూతనమైన క్రియను ఆయన ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేద్దాం ప్రభు నీ వాక్యము కేవలము వినువాడును మాత్రము వినుమా వినువాడు మాత్రమై ఉండి నన్ను నేను మోసపరచు కొనకుండా దాని ప్రకారము ప్రవర్తించువాడుగా ఈ నూతన సంవత్సరంలో నేను ఉండటానికి సహాయం చేయు ప్రభు అని తీర్మానం చేద్దాం కేవలం విని వదిలేస్తే అది మనకు ఉపయోగం కాదు అవునా కదా ఈ సంవత్సరం వింటాం వచ్చే సంవత్సరం వింటాం మరలా ముప్పై ఒకటో తారీఖు వస్తుంది అప్పుడు మరలా వాగ్దానం తీసుకుంటాం సంబరి పడిపోతాం చప్పట్లు కొట్టుకుంటాం మరలా పాత జీవితంలోనే ప్రాచీన స్వభావంలోనే కొనసాగుతాం మేము క్రీస్తుని ఎరిగేటటువంటి వారము మేము దేవుని బిడ్డలు మనం ప్రకటించుకుంటాం కానీ మనలో క్రీస్తు లేడు క్రీస్తు నీలో ఉన్నాడని ప్రజలు ఎలా గమనిస్తారు తెలుసా నీలో జరిగేటువంటి కార్యాలను బట్టి ప్రజలు గమనిస్తారు నాతో నా స్నేహితుడు ఒకసారి అన్నాడు అరే నువ్వు ఫస్ట్ ఇయర్లో అంటే ఇంటర్మీడియట్ సమయంలో ఇంటర్మీడియట్లో నువ్వు ఫస్ట్ ఇయర్లో ఎంత కోపంగా ఉండేవాడువో ఫస్ట్ ఇయర్లో నిన్ను ఆపలేకపోయేవాళ్ళం నువ్వు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నీలో అప్పటి సెల్వాన్ లేడు నీలో ఎవడో కొత్తగా ఉన్నాడు ఇప్పుడు అప్పుడు నిన్ను నీ దగ్గరికి రావాలంటే భయపడేవాళ్ళం ఇప్పుడు నీతో కలిసి ప్రయాణం చేయటానికి నీతో సంభాషించటానికి నా స్నేహితుడిగా చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను వెళ్ళిపోయే ముందు చిన్న స్లామ్ బుక్ ఇస్తాం కదా అందరికీ ఒక మనకు తెలిసే ఉంటుంది ఒక బుక్ ఉంటుంది పేరు వెళ్ళప్పుడు మనము దాన్ని మన స్నేహితులకి ఇస్తే మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో రాస్తారు అందులో రాశారు బహుశా నా దగ్గరకు ఉండే ఉండొస్తుంది ఇప్పుడు కూడా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని నేను కలవటానికి వెళ్ళాను అక్కడికి నాగార్జున సాగర్ ఏపీఆర్జేసిలో నేను చదువుకున్నాను ఇరవై సంవత్సరాల తర్వాత మరలా అక్కడికి వెళ్తే ఎంత సంతోషమో ఇంకా సంతోషకరమైనటువంటి విషయం చెప్పమంటారా నా స్నేహితుల్లో ఇద్దరు డాక్టర్లు దేవుణ్ణి నమ్ముకున్నారు వాళ్ళు నాతో ఏమన్నారు తెలుసా అరేమి నాన్నగారు పరిసెలో ఉన్నారా అని అడిగాడు పరిచర్య అంటున్నాడు ఏంటి అనుకున్నాను నేను పరిచర్ అనే పదం ఎవరు వాడతారు మనం వాడతాం క్రైస్తవులుగా అంటే దేవుని బిడ్డలుగా పరిశెరి అనే పదం మనం వాడతాం అప్పుడు అతడు క్రైస్తవుడు కాదు అసలు దేవుడు నమ్ముకోలేదు అయితే కారులో నా వెనక్కి కూర్చున్నాడు కూర్చొని నాన్న అమ్మ పరిసెరులో ఉన్నారా అని అడిగాడు ముభావంగానే చెప్పాను అవును నేను పరిశీరీలో ఉన్నాడని మన ఎనకేపల్లి ప్రార్థనకు వెళ్తున్నప్పుడు మరలా ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అతని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి నేను ఏ రీతిగా నమ్ముకున్నానో రెండు వేల పదమూడులో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాడు ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే నేను నా స్వంత రక్షకుడుగా అంగీకరించి డిసెంబర్ ఏడో తారీఖున అంటే మనం ఇప్పుడు డిసెంబర్ ఏడవ తారీఖు నేను బాప్తిని తీసుకున్నాను అంతకుముందు అతడు ఎందులో ఉండే అంటే బ్రహ్మకుమారు అనే సంస్థలో ఉండేవాడు బ్రహ్మశ్రీలు అనే సంస్థలో ఉండేవాడు తిరిగాడు తిరిగాడు దేవుని కోసం వెతికాడు 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 చివరికి ఆగాడు యేసు ప్రభు దగ్గర ఆగాడు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు అద్భుతాలు చేయగలడు దేవుడు నూతన కార్యాన్ని మనలో ప్రారంభించగలడు దేవుడు ఎప్పుడు ఎప్పుడు అది చేయగలడంటే మన ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టి కేవలము వాక్యము తెలిసినంత మాత్రాన మనము నూతన పరచబడలేం కానీ దాని ప్రకారము ప్రవర్తించే వారమైతేనే మనము నూతన పరచబడగలం ఈ వాక్యాలు మన హృదయంలో భద్రం చేసుకొని మనము ఈ నూతన సంవత్సరంలో ముందుకు కొనసాగుదాం అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డరా ప్రభు ఎంతవరకు ప్రభుత్వ నా జీవితంలో నీ వాక్యాన్ని నేను వినుచున్నాను కానీ దాని ప్రకారం ప్రవర్తించడానికి నేను ఎప్పుడూ అప్పగించుకోలేదు నాయన కేవలము నీ వాక్యము వినువాడు మట్టుకే అయ్యుండి ప్రభా నాయన నా యొక్క ప్రాచీన స్వభావాన్ని నేను విడిచిపెట్టక నా చిత్త వృత్తి ఎందు నేను నూతన పరచబడక ఉన్నట్లయితే ప్రభు నాయన నీ యొక్క కుమారునిగా కుమార్తెగా అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాను ప్రభు దయతో ఈ యొక్క సంవత్సరంలో ప్రభు నీ వాక్య ప్రకారము నడుచుకోవటానికి నీ వాక్య ప్రకారము జీవించటానికి నాయన నా యొక్క ప్రాచీన స్వభావాన్ని నేను వదులుకోగలగటానికి సహాయం చేయమని వేడుకొనిచ్చున్నాను నీకు స్తోత్రాలు ఆత్మదేవా నీవు మాతో నూతన కార్యాన్ని నీవు ప్రారంభిస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా నాయన ఆ కార్యము ఇప్పుడే ప్రారంభమైనదని మేము నమ్ముచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నాయన మా యొక్క విశ్వాసమునకు కర్తవు దాని వాడవు నీవేనని ప్రభా నాయనా నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం ప్రభా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఎక్కువగా ఎరగటానికి నాయన మా యొక్క ప్రతి నడవడికలో ప్రభు తండ్రినైనా మేము క్రీస్తు బిడ్డలమని రుజువు చేసుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకొని చున్నాను ప్రభువానికి స్తోత్రాలు బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ సహవాసాన్ని సహవాస కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తూ సేవకులందరినీ మీరు దీవించమని వేడుకొనుచు సమస్త మహిమా ఘనత ప్రభావాల నీకే ఆరోపిస్తూ యేసు ప్రశస్త ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ